కార్యములు మొదటి అధ్యాయం చదువు బిడ్డ భాయ్ 11 చిచి 14 వాక్యం చదువు. వీరందరును వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండి. రెండవ అధ్యాయం ఒకటో వచనం. పెంతకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకే చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. అందరూ మంచిగా చేతులతో ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభును మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా జాగ్రత్తగా మాట్లాడండి. యేసు సిలువను భరించి మరణములోనికి వెళ్ళి సమాధిని గెలిచి మృత్యుంజయుడిగా మూడో రోజు తిరిగి లేచి 40 రోజులు అందరూ కనపడి తను తను సజీవుడిగా గుర్తులు చూపించి రుజువు చేసుకుని అందరూ చూస్తుండగా ఒలీవలో కొండ మీద ఉండగా మేఘల మీద ఎక్కిపోయాడు. చూడాలి నా వైపో దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన అట్లా వెళ్ళిపోతుంటే తేరి చూస్తున్నారు సుమారు 500 మంది మనుషులు. ఇద్దరు దూతలు దిగి వచ్చి ఒక గలలీయ మనుషులారా మీరెందుకు తేరి చూస్తున్నారు ఆకాశం వైపు? యేసు ఏ రీతిగా పరలోకాన్ని వెళ్ళాడు ఆ రీతిగా మరలా చెప్పాడు. వెళ్తాళ్తా ఆయన చెప్పాడు, రే గప్పుకుని రోడ్డెక్కేసి ప్రసంగాలు మొదలెట్టారు వెళ్ళకండి. నా వలన వినున్న తండ్రి వాగ్దానం కనిపెట్టుకుని పొందే వరకు యెరూషలేమును వదిలిపెట్టకండి అని చెప్పి 40 రోజులు వెళ్ళిపోతే ఈ 500 మందిలో 350 మంది వెళ్ళి తినేసి పడుకున్నారు. పునరుద్ధాన మహిమ అనుభవాలు చూస్తూ కళ్ళ ముందు మేఘం మీద మహిమలోకి వెళ్ళిపోతుంటే అలా చూస్తుంటే ఇద్దరు దూతలు దిగి వచ్చి తొందరగా వచ్చేస్తాడు వెళ్ళి ప్రార్థన చేసుకుంటారు చెప్తే ఓ అలాగే తినేసి పడుకున్నది బ్యాచిది. ఎట్ట మారుతారు ఈ మనుషులు చెప్పండి? 500 మందిలో 380 మంది ఇంటికి వెళ్ళి తిని పడుకుంటామో పండుగలు తిరణాలు అక్కడ బ్యాచి ఆడతామో చేస్తుంటే 120 మంది మాత్రం మోకాలు వేస్తారండి. ఏక మనసుతో ఎడ తెగక కూర్చుంటే 10 రోజులు అయిపోయింది లేగలేదు అనవడం. 10 రోజులు నిజంగా దాహం ఉంటే అలాగ ఉంటుంది, నిలగ ఆరాటం ఉంటే అట్లా ఉంటుంది. 10 రోజుల నుంచి ఒకటే ఏడుపు, గోల 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 పెట్టేస్తున్నారు. 10 రోజులు అందరూ ఏక మనసుతో ఎడతెగక 12 మంది అపోస్తులు ఒకడు పోయాడు, 11 మంది యేసు తల్లి అయిన మరియ మహామొహులందరూ మోకాలేసి గోల పెట్టి ఏడ్చి ప్రార్థన చేస్తుంటే వేగముగా విచ్చ బలమైన గాలి వంటి ఒక శబ్దము కూడి ఉన్న ఇల్లంతా వినబడింది. ఏమిట్రా బాబు శబ్దం అని చూశారు, అగ్ని నాలుకలుగా విభాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ ఆత్మతో నింపబడిన వారే. ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పరిశుద్ధాత్మని ఎట్లా పొందొచ్చు? ఉపవాస ప్రార్థనలో పొందొచ్చు, సంఘ ప్రార్థనలో పొందొచ్చు, సహవాస ప్రార్థనలో పొందొచ్చు, ఏకీభించి ప్రార్థనలో పొందొచ్చు. పరిశుద్ధులతో కలిసి, అపోస్తలతో కలిసి, ఆత్మీయ తండ్రులతో కలిసి, ఆత్మీయ తనులతో కలిసి ఏక మనసుతో ఏడ తెగక ప్రార్థనలు చేయటం ద్వారా నువ్వు ఆత్మ చేతనింపబడతావు. గట్టిగా స్తోత్రం చెప్పండి ప్రభుకి. హల్లెలూయా. ఆ బండలోనిది పానం చేసిన క్రమం మీకు కనపడుతుంది, ఆ శబ్దం వినిపిస్తుందండి. మీకు సింపుల్గా చెప్తాను, ఏంటి ఇప్పుడు గోలగోలు చేసేస్తున్నా? నేను సైలెంట్గా పొందేశాను. ఏంటది ఏంట్రా? మొదటి రాసుల గ్రంథం 19:11 వాక్యం చదవండి. ఇటే ఉంటుంది రాజుల పుస్తకం మొదటి రాజులు 19:11. అందుకు ఆయన, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చాను. ఓకే, అంతటి యెహోవా ఆ వైపున సంచరింపగా. ఈ మాట పట్టుకోవాలి పట్టుకోవాలి. రాజుల గ్రంథం శివరి ఎందుకు ఉంటుందండి? రాజుల పుస్తకం ఇటో చదువు. అంతటి యెహోవా ఆ వైపున సంచరింపగా. ఆ మాట పట్టుకో, ఆ మాట పట్టుకో. యెహోవా ఆ వైపునకు సంచరించగా యెహోవా భయమునకు సుడిగాలి లేచెను. వినండి వినండి వినండి, పర్వతాలు చిన్నబెను అయిపోయి, శిలలు చిన్నబెను అయిపోయి, అన్ని బద్దలైపోయి ఏం చేసిందండి ఇక్కడ? ఎందుకు వచ్చిందా గొడవ అంతా? మాట్లాడు. యెహోవా వైపున సంచరింపగా. సదామని చెప్పానా? మాట్లాడమన్నాను. అమ్మొచ్చిందని నేను కారణం చేస్తున్నావు? దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పు హల్లెలూయా. వాక్యాలు ఏమంటాడు చెప్పండి. యెహోవా ఆ వైపునకు, నా కుమారుడా నువ్వు కొండ శిఖరం నుంచి వస్తానన్నాడు. సరే ప్రభు అని నుంచున్నాడు అక్కడే. నేను రమ్మన్న చోటికి నా కుమారుడు వచ్చాడు కదా, నేను వాడిని ఇప్పుడు ఆశీర్వదించాలని. ఎక్కడో ఆకాశ మహాకాశాల అవతల ఉన్న దేవుడు త్వర త్వరగా
ఏలియా ఉన్న హోరేబు శిఖరానికి వచ్చాడు. యెహోవా ఆ వైపున సంచరించుచుండగా యెహోవా భయమునకు సుడిగాలి లేచింది. ఆయన నీ దగ్గరకు వస్తున్నాడు అనుకోండి, చెప్పండి వస్తుందా రాదా? హెలికాప్టర్ దిగుతుంటే ఎట్లుంటుంది ఏడవడి? ఏజు రక్తం చెప్ప. హల్లెలూయా. అప్పుడు దాకా యెజెబెల్ నానా బాధలు పెట్టింది, ఎవడు సహకరించలా. ఇప్పుడు వచ్చేసి కొండ మీద ఎక్కమన్నాడు, నాకు ఓపిక లేదని రొట్టెలు పెట్టి తినేసి మరీ ఎక్కమన్నాడు. తీరా కొండ ఎక్కిన తర్వాత ఒక్క నుంచి పెనుగాలు వచ్చేస్తుంది, మెరుపులు వచ్చేస్తుంది, భూకంపం వచ్చేస్తుంది. అవి దెబ్బ మీద దెబ్బ తలిగేస్తుంది, నా పరిచిన దేవుని నన్ను వదిలేసాడేమో, ఇంకా నా కర్మ ఇంతేనేమో, నేను లాజర్లాగా ఇలాగే చచ్చిపోవాలేమో, ఇలాంటి పిచ్చి పిచ్చి దోట్లు వస్తాయి. కానీ సీక్రెట్ తెలుసా? యెహోవా ఆ వైపునకు సంచరించగా యెహోవా భయమునకు వచ్చిన ఇవన్నీ. నీకు దూరంగా ఉన్న దేవుడు నీకు దగ్గర అవుతున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న బాధలు వస్తే పట్టించుకోకు. ఆయన ఒక్కసారి వచ్చి బిడ్డ అన్నాడు, ఎగిరిపోతే బాధ కట్టా గట్టిగా సప్పుడు సప్పుడు దెబ్బలు కొడతారు కదా. దేవునికి స్తోత్రం కలుగును కాక. నీకు దేవుడు సమీపంగా రాబోతున్నాడా? మేనని చెప్పండి. ఆకాశ మహాకాశాలు కావాలి పక్కన ఉన్న దేవుడు నీకు సమీపిస్తున్నప్పుడు యెహోవా భయమునకు లేస్తాయి చిన్న చిన్న. ఓ బింబేలు ఎత్తిపోకూడదు, ఓపిక పట్టు. మిక్కిలు నిమ్మలముగా మాటలు ఒక స్వరం. ఇంతవరకు నువ్వు చూసింది వేరు, ఇక మీద చూరబోతుంది వేరు. సరైన టర్న్ తీసుకుంటుంది లైఫ్. ఈలో పాటు ఎవడో ఉడికేదాకుండా వడ్డించి ముందు వెళ్ళిపోయాడు అంటే అలాగ నువ్వు చిరాకొచ్చి వెళ్ళిపోయావు అనుకో, పోద్దు మొత్తం. స్తోత్రం చెప్పండి. ఓపిక పట్టు, నిరీక్షణ కలిగి ఉండు, ఎదురు చూడు, సన్నిధిలో నిలబడు. ఆయన నిలబడమన్న చోట కొండ శిఖరమైన ఎత్తైన స్థలమైన ఒంటరిగా ఉండాల్సి నిలబడి పర్లేదు, ఎవడు తోడరాపోయినా పర్లేదు. స్టిక్ టు ద పాయింట్ వేర్ గాడ్ వాంట్ టు బి. వచ్చేటప్పుడు అంతే మిక్కిలి నెమ్మదిగా మాట్లాడు. అప్పుడు దాకా 450 మందిని చంపాల్సిన యుద్ధమైన ఒక్కడు చేయలేదు, ఎవడు గ్లాసు నీళ్ళు ఇవ్వడం. ఇప్పుడు చేతుల మీద నీళ్ళు పోసుకుందంటే ఈ పిల్లడు వచ్చాడు, పోసుకొని ఎత్తలేదు. అయ్యారు దగ్గర మేము ఉన్నాం కదా, మీరు మీరు ఊరుకోండి గారు. చేతులు కడుక్కోవడానికి ఇంకో మనిషి సహాయం అవసరం అండి. అసలు అదే 450 మందిని చంపడానికి అవసరం. అంత అవసరం అప్పుడేమో ఎవడలేడు. ఇప్పుడు చిన్న పని కూడా సొంతం చేసుకో. ఊరుకోండి గారు, మేము ఉన్నాం కదా, మేము ఉన్నాక మీరు అలా చేస్తాం మా పేన మాపుతాం. నేను ఆధారం ఆధారం నా క్యారేజ్ నా క్యారేజ్ నేను తెచ్చేస్తానంటాను. ఈ లోపు ఉండలేదు. స్తోత్రం హల్లెలూయా. ఒకప్పుడు భీకరముగ యుద్ధాలు కూడా ఒంటరిగా చేయాల్సి వచ్చేది, ఇప్పుడు చిన్న పనులు కూడా నన్ను చేసుకొని ఎత్తలేదు. ఊరకుండా అయ్యారు మేము ఉన్నాం కదండి. నిలబడమన్న చోట నుంచుంటే స్తోత్రం చెప్పరా? అక్కడ ఒంటరిగా ఉండాల్సి వచ్చిన ఓపికగా ఉంటే, పెనుగాలు వచ్చిన భూకంపం వచ్చిన పారిపోకుండా దేవుడి మీద నమ్మకం పెట్టుకుని ఉంటే మారిపోతారు బై కోటం. ఓ ఉనికిపోతున్నావు కానీ కదలకుండా దేవునికి స్తోత్రం కలుగునగాక. అందుకనే మీరు కదలని వారిని స్థిరులై ఉండండి, చూస్తారు దేవుని కార్యం. సరే మన అంశానికి వద్దాం. గాలి ఎందుకు వచ్చింది నానా? రాత్రి న్యూస్ కూడా చూశానండి, ఏమీ లేదు. అలాగని తెలుసు నాన్నా, యెహోవా వైపునకు సంచరిస్తే సైలెంట్గా ఉండదు, ఆ గాలి వస్తే కొంచెం అడవడుకుంటుంది. ఇది కొంచెం సైలెంట్గా వచ్చేసిందండి. మరి అదేటో మంచి వాళ్ళు అందరూ స్తోత్రం చెప్పండి, అందరు చెప్పండి హల్లెలూయా. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక శబ్దం వారి కూడువుని ఇల్లంతా నిండిపోగా ఏం జరిగింది? అగ్ని నాలుకలుగా విభాగింపబడిగా వారికి, మీకు పాయింట్ చెప్పనా, వారికి కనబడి అనండి. ఎంతమందికి? 120 కనపడిందా? కనపడిందా? అక్కడ ఉంది, ఎట్ట కనపడద్ది? ఇప్పుడు మీరు అందరూ మా రాజుగారు ఉన్నారు అక్కడ, నాయజా గారు అంటే పక్కనే దొరికిపోయి కనపడుతున్నాడు. ఇప్పుడు అందరి మీద ఏముంది, నీకు ఎట్ట కనపడద్ది? ప్రాక్టికల్గా ఆలోచించండి, 120 ఒక గదిలో ఉన్నారు నాన్న, 119 మంది నెత్తి మీద ఏముంది, ఒకరికి ఎలా కనపడుతుంది అసలు? ఆడు దొంగడయ్యి, ప్రార్థన లేనుడయ్యి, ప్రార్థన మనిషి అందరంకా, ఆ బాపతోడైతే సాధ్యమవుతుంది. మరి అలాంటి ఎవడన్నా ఒక గతిమాలో ఉండాలంటే 120 ఎలా కనపడిందంట? అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అది వెలుపటి నేత్రంతో చూసింది కాదు, అందరికీ ఆత్మీయ నేత్రాలు వెలిగించబడ్డాయి. హల్లెలూయా.
అందరు మోకాల మీద ఉన్నారు, ఉపవాసం ఉన్నారు, పది రోజులు తిండి తిప్పలేవు, ఏడుతున్నారు, వాగ్దానం కోసం కనిపెడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఇంకొక ప్రార్థన స్వస్థపరచు ప్రభా, దీవించు ప్రభా, మా పిల్లడు ప్రభా, మా పిల్ల ప్రభా, ఏమి లేవే ఒకటే మాట, నింపండి ప్రభా, అభిషేకించండి ప్రభా. యేసు వాగ్దానం చేసిన తండ్రి వాగ్దానం మాకు ఇవ్వండి ప్రభా. ఇదే ఏడుపు పది రోజుల నుంచి. ఇంకొక సోది ఏం లేదండి, ఈడల చేతనాడు, ఈడల చేతనా, అది ఎవరు అంత గాలి ఎవడలేదు. ఆత్మలో తెరవబడ్డాయి, ఒక్కొక్కడి మీదకే అక్కినొచ్చింది. రైనాడ్ బోంకే గారు అంటారు, ఎవరో పరలోకంలో కూర్చొని లెక్క పెట్టినట్టు 120 మందికి 120 జ్వాలలు పంపించారంట. నాకు ఆ మాట ఎంత ఇష్టమైందో, నీకు పంపాల్సిన అగ్నికి పంపించాడు అతను అబ్బాయి. నీ జ్వాల నీకు వంద రెడీ పెట్టి ఉంచాడు, ఎసిరేస్తాడు అంతే. 1000 రూపాయలు పోకి ఒకరత్తి తగలట్టేసుకోవటం కాదు, ఏసు రక్తం ఇచ్చి అగ్గి వచ్చేది నీ మీదకి. స్తోత్రం చెప్పరా మీరు, చెప్పా గట్టిగా. ఓకే, ఒక్క మాట ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఆ ఆత్మ వస్తే సడి లేకుండా, జడి లేకుండా, సైలెంట్గా, ఒకడేమో బుద్ధిగా సైలెంట్ అన్నాడు, ఒకడేమో పగలబడి నవ్వేస్తున్నాడు. అలా ఉండదురా బాబు. స్తోత్రం అనండి. ఆ ఆత్మ ఎలా వచ్చింది నాన్న? ఉపవాసం ఉండి ప్రార్థన చేయించుండగానండి, సంఘముతో ఏకీపించి ప్రార్థిస్తుండగానండి, సహవాసములో ఉండగానండి, ఎడ తెగక ప్రార్థించగానండి, ఏక మనసుతో ప్రార్థించగానండి, ఉపవాసముతో ప్రార్థించగానండి, నూతన నిబంధన సంఘం ఆరంభమైన క్రమమే అది. అసలు ఉపవాసాలతో, ఏక మనసుతో, ఎడ తెగక సహవాసంగా ప్రార్థనలు, ప్రార్థనలు, అదే అసలు నూతన నిబంధన సంఘం అంటే. ఇఫ్ యూ బిలీవ్ జీసస్, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ద హోప్ grace of God, you should not cry, you should not weep. It's all God's grace. Grace teaching అంటే నేను అన్నాను. ఒక సీ తీసేసి అక్కడ వి పెట్టాను. ఏంటది? కూరలో వేసుకునేది కాదు, గ్రేవ్ అంటే ఏంటి అది? మృత సిద్ధాంతర భవ తీసేయి. హల్లెలూయా, మంచి గొంతు చెప్పండి. యేసు ప్రభువుకు తండ్రి అయిన దేవుని కృప లేక, ఆత్మ సహాయం లేక ఏడ్చేసాడు గెచ్చేమంలో. వాడు మాట్లాడి కూడా ఆలోచించుకోవాలి కదా కొంచెం. పోనప్పుడు ఎడితే ఏడ్చలేదా, బాధలో ఏడ్చాలండి. దాన్ని మీరు కంటిన్యూ చేయకండి. పద్దాక అంటామనుకుంటే ఒకవేళ హెబ్బీర్పతి ఖైదీల్లో శరీర దారిగా ఉన్న దినములన్నింటిలో మహారోధనతో కన్యలతో ప్రార్థనలు యాచనలు సమర్పించినందున అంగీకరింపబడేను అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అది లేకపోతే నువ్వు పోతావనే కదా. అర్థమైనడు ఆమె అనండి. నీకు బాధ వస్తే కష్టపోతే ఏడిచేస్తాం కాదు, పరిశుద్ధాత్మ చేత సంధించబడి దైవికమైన దుఃఖం నుంచి పెళ్ళుబికి రావా. అదొక ఆత్మ సంబంధమైన అనుభవం దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఇప్పటికీ సంఘాలు ఉపవాసంతో కూడుకోవాలి, సమూహాలుగా కూడుకోవాలి. పెద్దలు, చిన్నలు, అపోస్తలుడు, ప్రారంభ విశ్వాసం అందరూ మోకరించాలి. ఏక మనసుతో, ఎడతెక్క, సమైక్య, సామూహిక, సాంఘిక ఉపవాస ప్రార్థనలు చేయాలి. ఆత్మతో నింపబడాలి. హల్లెలూయా. మరొక వచనాన్ని మీరు చదవాలని కోరుతున్నాను. ఎలా పొందుకుంటావు ఆ నీళ్ళు? ఎలా పానం చేస్తావు? అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మము మాత్రమే. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవండి గమనించారా మీరు ఆ మాటలో? చెదరిపోయిన వారందరూ ఆయా చోట్ల సువార్తను ప్రకటించారు. ఫిలిప్ అనే సహోదరుడు సమరయైన పట్టణంలో చెప్పాడు. అతడు చెప్పిన సువార్త విని అనేకులు ప్రభువును విశ్వసించారు. విశ్వసించడానికి వచ్చిన వారిలో బాధలు, రోగాలు, దయ్యాలు పుట్టాలని ప్రార్థన చేస్తే స్వస్థతలు జరిగాయి, విడుదలు జరిగాయి. ఈ కార్యాలు చూసి అనేకులు బాప్తిస్మాలు పొందారు. సువార్త విన్నారు, కార్యాలు చూశారు, బాప్తిస్మాలు పొందారు. ఈ విషయం ఎరుసలేము కబురు పంపాడు. కొంతమంది అన్నిటి మీద చేతులేసి పంపించామంటే ఇంకా ఆ రోజు సంబంధాలు తెగిపోయినట్టు. మనకి గుర్రం గడ్డి మెడుతుందని వెనక చూడదు, ఇంకా తినుకుంటా పోతామండి. ఆడు గుర్రం గడాడు ఒకడు నెత్తి మీద చెయ్యేసి పంపించామో ఇంకంతే. సహవాసం, సంఘం, తల్లి సంఘం, ఆత్మీయ నాయకులు, ఆత్మీయ తండ్రులు మొత్తం మర్చిపోతాడు. ఇంకా మేత మేసుకుంటా పోతామే.
వీళ్ళు వెళ్ళారు, సువార్త సంపాదించారు, ఆత్మ సంపాదించారు, బాప్తిస్మాలు ఇచ్చారు, రిపోర్ట్ ఇమీడియట్గా పంపించారు. అయ్యా దేవుని కుప్పలు ఇక్కడ సువార్త చేసామయ్యా, ఈయన ఆత్మ రక్షించబడ్డాయి అనగానే ఎరుషులములు పెద్దలు సంతోషపడిపోయి పేతురు ఏ బాయ్ మీరు వెళ్ళండి, ఫిలిప్ అక్కడ సేవ చేశాడంటే చాలా మంది బాప్తిసాలు పొందారంటే ఎలా అని పేతురు యోహాన్లు పంపిస్తే వీరు వచ్చి ఎవరు పేతురు యోహాన్లు వచ్చి ఎక్కడికి వచ్చి సమరయలో వారి దగ్గరికి వచ్చి అప్పటికే ఫిలిప్ చేత నీటి బాప్తిస్మాలు పొందిన వారి మీద చేతులుంచి ప్రార్థన చేశారు. అందరు ఆత్మతో నింపబడ్డారు. స్తోత్రం. అక్కడ రాసిన పాయింట్ ఏంటి, అంతకుముందు వారిలో ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు. వారిలో అంటే ఎవరు? ఆ సమరయ్య వారిలో, ఆ బాప్తిసం పొందిన వారిలో. అలాగే ఉండదండి, ఎప్పుడైతే నీటి బాప్తిసం పొందుతామో అప్పుడే యేసు ప్రభు వారి మీదకి వచ్చినట్టు సైలెంట్ గీటుకు వచ్చేస్తుంది అంట. రెఫరెన్స్ ఎంతరా? అదే ప్రకటన 50వ అధ్యాయం. అలాగే చెప్పాలంట, మరి బైబిల్లో ఉన్నదైతే చెప్పరు కదా. అంతకు ముందు వారిలో ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు, వారు కేవలం నీటి బాప్తిసం యేసు నామములో బాప్తిసం మాత్రమే పొందారు. పొందినప్పుడే సైలెంట్గా వచ్చేది. ఎవరికా మాట్లాడుతున్నావు? అసలు దీని దానికి సంబంధం లేదంటే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మారు మనసు పొందారా? ఏంటి బాప్తిస్మాలు పొందారా? సైలెంట్గా అయిపోయింది అనుకోకండి, గోల పెట్టి ఆడవండి, ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండండి, సంఘములు సహవాసంలో కలిసి ప్రార్థన చేయండి. అదొక పద్ధతి. రెండో పద్ధతి, అభిషక్తులు అపోస్తలు చేతుల నుంచి ప్రార్థించడం ద్వారా ఆత్మతో నింపబడ్డారు. సంఘముల సహవాసం కలిసి ప్రార్థన చేయట, రెండు అపోస్తలు చేతుల నుంచి, అభిషక్తుల చేతుల నుంచి. రైట్, మూడవది అపోస్తల కార్యం 10వ అధ్యాయం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. ఆమేన్. ఒకసారి హల్లెలూయా. పేతురు ఇంకా ఈ మాటలు చెప్పుచుండగా బోధ విన్న వారందరి మీదికి. ఏం విన్న వారి మీదకి? సోది కాదు, నీకు ఎదురుపోయినా బస్ స్టాండ్ ఎంగల అప్పుడు మ్యూజిక్ పెట్టాలి, టైం అడవం టైం అడవం అని కొడుతుంటే వీడికి మళ్ళీ వస్తుంది ఫోన్. పిచ్చి వేషాలు వేయద్దు, కొడుపులు దేవుని భయం ఉండాలి, పిచ్చి మాటలు మాట్లాడడం కాదు. మ్యాన్ హల్లెలూయా. అపోస్తలుల బోధ విన్న వారి మీదకి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వారి మీదకి, సంఘముగా సహవాసంతో ఏకీభించి ప్రార్థన చేసిన వారికి, అపోస్తలుల చేతుల నుంచి ప్రార్థన చేసిన వారి మీదకి, అపోస్తలుల బోధ విన్న వారి మీదకి. ఎటు తిరిగి? అపోస్తలుల బోధ, అపోస్తల సహవాసం, అపోస్తలుల సంఘం, అపోస్తలుల ప్రార్థన. అలాగే ఉన్నారు బాబు అభిషేకం. చెప్తే అర్థమై సాగదు. ఏదో మంకు పట్టు పడతావు లేనిపోని సిద్ధాంతాలు పట్టుకొని. నువ్వు సిద్ధాంతం పట్టుకొని నువ్వు ఎడుతుం కాదు, ఆత్మ నిన్ను పట్టుకోవాలా, అప్పుడు మజా. హల్లెలూయ. నీ చేతితో ఎందుకంట? మన పట్టు సరైన పట్టు కాదు. పిల్ల పట్టు తల్లి పట్టు అని కొన్ని రెండు పట్టులు ఉంటాయి. పిల్ల పట్టు అంటే కోతి, తల్లి పట్టు అంటే పిల్ల. ఎప్పుడైనా చూశారు మీరు కోతి ఈ ఇంటి మీద ఆ ఇంటి మీదకి ఈ చెట్టు మీద అలా దూకేస్తుంటుంది, 10 అడుగులు 5 అడుగులు కూడా దూకేస్తుంది. అలా దూకుతున్నప్పుడు దాని పిల్ల కడుపును పట్టుకుని ఉంటుంది అంతే, తల్లికి ఏమి సంబంధం లేదు. పిల్లదే కర్మైనా లాభమైనా చంగా దగ్గర దూకుతే పట్టుకోవటమే దాని పని. సరిపోతే దేవునికి స్తోత్రం. ఇంక చెయ్యి. అదే పిల్ల అయితే పిల్లకి బాధ్యత ఉండదు, ఇదే నోటితో దాని పిల్లని మెడ దగ్గర పట్టుకుంటుంది, ఇది పరికెత్తే ఉంటుంది. సరిపోయినా ఊడిపోయినా రాలిపోయినా ఏమైపోయినా తల్లిదే బాధ్యత. హల్లెలూయా. మందు కోతి సెట్ అవ్వదు మనకి. ఇదే నేను పట్టుకుంటే మధ్యలో రాలిపోతాను ప్రభువా, మనకంత బలం పట్టలేదు కానీ నువ్వే నన్ను పట్టుకో. హల్లెలూయ హల్లెలూయ. నీ చేతితో అయిందా? అది అవసరమైన ప్రార్థన. అది మన పొట్టు అంత పెద్ద కరెక్ట్ అయింది పట్టు కాదు, మనకి ఇప్పుడు ఇప్పుడు గట్టిగా పట్టుకుంటావు, ఈ లోపు జాగ్రత్త కనపడితే ఇలాగంటాం మళ్ళీ. నక్క కాకి కొరత తెలుసు కదా మీకు, ఎక్కడికి వెళ్ళి చేప తెచ్చుకుందంట కాకి,
అది నోట్లో పెట్టుకొని తిందామని చూసి ఇప్పటికి నాకు వచ్చేసిందంట. ఆ చేప నాకు ఇచ్చేయమంటే ఎత్తదేంటి, నీకంత స్వార్థం ఎందుకు, సహోదరులందరినీ కేకే కావుకో అంటే అన్నీ వచ్చేస్తుంటే రాకా ఉన్నాడు. ఇది కింద పడిపోయింది, ఇది పట్టుపోయింది. స్తోత్రం. మనకి ఏదైనా కదా 10 రూపాయలు లాభం కనపడితే గప్పుకు వదిలేసి అలవాటు ఉంది కదా, పెడతానంటే ఆశ కొడతానంటే భయం బేచి భూమి మీద. నువ్వేదో పట్టుకు వెళ్ళాడతాం కాదు, ఆయన పట్టుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్. నేను చెప్తున్న ఉపదేశం ఒకటే పిలారా, ఆత్మ ఎలా త్రాగారు వాళ్ళు బండలోనిది, ఏకీపించి ప్రార్థించడం ద్వారా, అభిషక్తుల ప్రార్థన ద్వారా, అపొస్తలుల బోధ ద్వారా వారు పానం చేసిరి.